కోటేశ్వర గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నది కనుక వేరే రకంగా వచ్చింది, వేరే ప్రభుత్వం ఉంది కనుక ఇంకో రకంగా ఉంటే వేరే రకంగా వచ్చేది అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూడాల్సింది ఈ ప్రభుత్వమా లేకపోతే ఇంకో ప్రభుత్వం అనేటువంటిది కాదు. బాబ్రీ మసీదు అది బాబ్రీ మసీదు కాదు, రామాలయం అని చెప్పేసి యాజిటేషన్స్ చేసినటువంటి వాళ్ళు, దానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు వాళ్ళు. కరసేవ పేరుతోటి, కరసేవ అంటే ఏమిటి, కరసేవ అక్కడ చేసేటువంటి కరసేవ ఏమిటి, అక్కడ జరిగింది ఏమిటి, ఈ లక్ష మంది దాదాపు లక్ష మందికి పైగా వెళ్ళినటువంటి వాళ్ళు, అన్ని రకాల ఆయుధాలు తీసుకెళ్ళినటువంటి వాళ్ళు నిజంగా సంఘ వ్యతిరేక శక్తులు అయితే వాళ్ళు ఏదో అనుకోకుండా కూల్చేసేట్లయితే అక్కడ ఉన్నటువంటి రామ్లాల అంటే రాముడి విగ్రహాలు సేఫ్ గా ఉన్నాయి, ఆ రాముడి విగ్రహాల దగ్గర పెట్టినటువంటి హుండి సేఫ్ గా ఉంది, వాటన్నిటిని చాలా జాగ్రత్తగా పక్కకు తీసుకెళ్లి మొత్తం బాబ్రీ మసీదు అంతా కూల్చేసిన తర్వాత మళ్ళా వాటన్నిటిని జాగ్రత్తగా తీసుకొచ్చి పెట్టినటువంటి వాళ్ళు ఏ పథకం లేకుండా ఎవరి డైరెక్షన్స్ ఏమీ లేకుండా అంత స్పాంటేనియస్ గా చేశారు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడితే ఇక ప్రతిదీ ఇదే విధమైనటువంటిది. ఇప్పుడు ఇవాళ బాబ్రీ మసీదే కాదు, రేపు ఇంకొక దేవాలయం, ఇంకొక చర్చ్ కావచ్చు, లేకపోతే ఇంకొక మసీదు కావచ్చు, ఇదే పేరుతో అంటే మూకస్వామ్యాన్ని మనం బలపరుస్తున్నట్టు. ఈ మూకస్వామ్యాన్ని మనం బలపరుస్తూ దీన్ని మనం మర్చిపోతాము అంటే దానికి అర్థం లేదు. అందుకని ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు మరి బాబ్రీ మసీదును కూల్చివేశారు, ఈ కూల్చివేత వెనకాల కుట్రదారులు లేరంటున్నారు, మరి కూల్చివేసినటువంటి వాళ్ళని శిక్షిస్తారా లేదా, ఎందుకని శిక్షించలేదు, లేదు ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోల్లో ఆధారంగా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి, వాటన్నిటి ఆధారంగా పోయి వాళ్ళనైనా పట్టుకొచ్చి శిక్షిస్తారా వీళ్ళు, వాళ్ళు సంఘ వ్యతిరేక శక్తులా లేకపోతే నిజంగా ఆర్ఎస్ఎస్ పరివారానికి చెందినటువంటి కార్యకర్తల లేకపోతే వాళ్ళ తరఫున వచ్చినటువంటి గోండాల అనేటువంటి విచారణలు తేల్చొచ్చు. రైట్, అంటే 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 మీరు మీరు ఆరోపించినట్లుగా మీరు అన్నట్టుగా కోటేశ్వరరావు గారు దాదాపుగా అప్పుడు ఏదైతే ఈ దీనికి కూల్చివేతకు సంబంధించి కావచ్చు లేకపోతే అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి దాదాపు 7 లక్షల పైచిలకు మంది కూడా పాల్గొన్న పరిస్థితి చూసారు, మరి వారందరినీ కూడా ఏదైతే మనం కేసులు బనాయించాల్సిన అవసరం ఉండేనా? వాళ్ళు అందుకనే చెప్తున్నా వాళ్ళందరినీ వాళ్ళందరూ అంతమంది గుమ్మికొట్టడానికి ఏ పథకము లేకపోతే ఏమీ లేకుండా వాళ్ళందరూ వస్తారా? ఎక్కడైనా ఒక 7 లక్షల మంది ఒక బహిరంగ సభకు కానివ్వండి లేకపోతే ఒక కుంభమేళకు కానీ ఏదో ఒక ఈవెంట్ ఒకటి ఉంటేనే కదా, ఒక ఎవరో ఒకళ్ళు ఆర్గనైజ్ చేయకుండా వాళ్ళందరూ ఎట్లా వస్తారు? ఇప్పుడు అటువంటి వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయలేదు, వాళ్ళంతటా వాళ్లే వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు అని చెప్పేసి మనల్ని దేశాన్ని నమ్మంటున్నారు న్యాయమూర్తులు. ఎట్లా నమ్ముతాము? ఇప్పుడు దానికి అవసరమైనటువంటి అంతకుముందు లిబరేషన్ కమిషన్ అనేక విషయాలు చెప్పింది, ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి పెద్ద మొత్తంలో డబ్బులు కొంతమంది ఖాతాల్లోకి వెళ్ళాయని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఖాతాల్లోకి వెళ్ళి డబ్బులు ఆ వెళ్ళినటువంటి డబ్బు కానివ్వండి, దానికి ఖర్చు చేసినటువంటిది కానివ్వండి, లేకపోతే దేశమంతటా రథయాత్ర పేరుతో తిరిగినటువంటి వాళ్ళు కానివ్వండి, ఏమీ లేకుండా అంత దాని అంతటికి అదే జరిగింది అని చెప్పేసి అంటే ఇంకా అది దాన్ని ఏమంటారు, అపహాస్యమా, ప్రజాస్వామ్యమా, అపహాస్యమా, దీన్ని ఏమనుకోవాలి? రైట్ రైట్, ఒక నిమిషం అండి. రైట్ కోటేశ్వరరావు గారు, ఒక నిమిషం, ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు మనకు కొత్తగూడెం నుంచి శివగారు. శివగారు నమస్తే అండి. శివగారు, హలో. శివ, హలో, చెప్పండి చెప్పండి. శివగారు చెప్పండి. సార్, నా పేరు భాష సార్, ఏలూరు నుంచి. ఓకే భాష గారు. సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. రైట్, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి భాష గారు. అభిప్రాయం సార్, ప్రజల్లో మేము కూడా మధ్యతరగతి వాళ్ళం, అంతా చూస్తున్నాం టీవీల్లో. మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ప్రజల్లో ఒక ఏదో అనుమానం కింద వెళ్ళిపోయింది సార్. ఇది గవర్నమెంట్ లా కూడా ఇలాగ ఉంటుందా? ఉన్న ఏ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళు చెప్పు జతలు నడుస్తుందా అన్నట్టు మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఒక డౌట్ కింద పుట్టిపోయింది సార్. ఇప్పుడు మసీద్ అయితేదని కాదు సార్, అక్కడ పెద్ద అయినా విశేషాలు చేసే వాళ్ళు పెద్ద పెద్దలు ఉన్నారు, కానీ అలాంటి వాళ్ళు మంచి సలహా ఇస్తే బాగుంటుంది సార్. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. శివగారు, శివగారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి శివగారు. అయ్యా సార్, గుజరాత్ లో కరసేవకులను చంపింది, మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం ఉండదు కూడా అవన్నీ చూసాం కదా సార్. చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి శివగారు. హిందువుల మీదనే ఎందుకు సార్? దేశం విడిపోయినాక అదేమో ఇస్లామిక్ స్టేట్ అయింది, మందేమో మళ్ళీ సెక్యులర్ అని, మళ్ళీ ఇప్పుడు కొత్త దేశంగా విడగొట్టాలి అంటున్నప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడతారు? ఇది కమ్యూనిస్టులు కూడా దేశాన్ని విడగొట్టాలంటారు ఏం సార్? అది తెలివిలా
రైట్, థ్యాంక్ యూ అండి. రైట్ రైట్, పుల్లారావు గారు ప్లీజ్. భాషా గారు, మధ్య తరగతి వాళ్ళకి మంచి వాళ్ళకి అందరికి ఒక మాట చెప్తున్నా, ఆ 32 మందికి వాళ్ళకి శిక్ష కావాలని ఆశించారు. ఒక్కోళ్ళకి 2 సంవత్సరాలు పడి, 6 నెలలు పడి, 3 సంవత్సరాలు పడితే హీరోలాగా తిరుగుదామని. అది ఊర్లు మళ్ళీ తిరుగుదరు, దండలు వేసుకుని మా గురించి మేము జైలుకెళ్తానికి రెడీగా ఉన్నాం, అన్యాయం అవుతుందని మళ్ళీ రెచ్చగొడతారు, మళ్ళీ గొడవలు అవుతాయి. అది కావాలా మధ్య తరగతి వాళ్ళకి? నిశ్శబ్దంగా కప్పెట్టేద్దామా? ఆ 32 మందికి డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు శిక్ష పడి ఉంటే వాళ్ళు జైలుకి వెళ్ళారు లేదు, బెయిల్ తీసుకొచ్చి బయట కూర్చుంటారు. అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు, జైలుకైనా వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే అందరం పక్కన పెట్టేశారు కాబట్టి. మళ్ళీ వాళ్ళు ఊరేగి మళ్ళీ అల్లరి చేయటానికి నేను ఏమవుతుందా? అలాంటి హీరోస్ చేయొద్దు. రైట్ 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 రైట్, ఒక్క నిమిషం పుల్లారావు గారు, ఒక్క నిమిషం. మనకు ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు, శివ గారు గుంటూరు నుంచి. శివ గారు నమస్తే అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, సతీష్ గారు. సతీష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి రంజిత్ గారు. రిమైనింగ్ ప్యానల్ ఉన్న వాళ్ళందరికి నమస్కారం అండి. చెప్పండి. ఒక చిన్న డౌట్ అండి, కోటీశ్వరరావు అతను మేధావ్యా విశ్లేషకరా మేధావ్యా? ఆల్రెడీ మూసుకపోయిందని దాన్ని లేపి 1 మినిట్ అండి ప్లీజ్. హలో చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రజెంట్ జరిగే కేరళలో కానీ బెంగళూరులో కానీ జరిగే వాటి గురించి ఒక్కటి మాట్లాడండి. ఇది హిందూ దేశమా లేకపోతే ఏంది? ఏం మాట్లాడదు కొన్ని కనీసం. ఇప్పుడు ఆల్రెడీ 30 సంవత్సరాల కింద జరిగిన విషయం, దాన్ని లేపడం వల్ల ఇప్పుడు నిన్న కాక మొన్న ఓఎస్ఏ అని చెప్పారండి, ఆయనకు సపోర్ట్ వత్తాసంలో కిందట్టు కదండి వీళ్ళు. అంతకన్నా చిన్న మనవి సార్, పెద్దలు ఉన్నారు విశ్లేషకులు, ఇవన్నీ కాదు, ఇవాళ గాంధీ జయంతితో పాటు హోమ్లెస్, హోమ్ మంత్రి గారు, కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి గాను, 2వ ప్రధానమంత్రిగా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని మర్చిపోవడం, విస్మరించడం చాలా బాధాకరం సార్. ఎక్కడా కూడా, ఏ స్టేజ్ లో కూడా, ఏ సెల్ లో, ఇది ఏ టీవీలో కూడా కనీసం ఆయన జయంతి శుభాకాంక్షలు. రైట్, పుల్లారావు గారు, ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇక్కడ సిబిఐకి సంబంధించి కూడా, ఏదైతే కోర్టుకు సంబంధించి కూడా అప్పటి అభిప్రాయాలను విషయాన్ని అన్ని పక్కన పెడితే, ఏదైతే సిబిఐ ఇంత పెద్ద బీజేపీ పార్టీకి సంబంధించి నాయకుల పైన తప్పుడు ఆరోపణలు ఎందుకు చేసినట్టు, లేకపోతే అవి తప్పుడు వీడియోలు ఆడియోలు సృష్టించిందని భావించాలా, లేకపోతే అవి నిజమైన వీడియోలా, ఇది సిబిఐ కుట్రనా? ఒకవేళ ఇదే వారి మీద కుట్ర అయితే వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకంటే కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి అనేక అనుమానాలు తావిస్తున్నాయి. నిన్న లలూ సింగ్ అని ఒక నిర్దోషి ఎంపీగా ఉన్నారా, ఆయన మాట అన్నాడు. సడన్గా ఇది అవగాహన 3 రోజులు 4 రోజుల్లో మా మీద పెట్టేశారు ఈ కేసు. మేమందరం ఉన్నామని చేయించామని 100 గంటల అవ్వకముందు కూడా సరిగ్గా ఇన్స్పెక్ట్ చేయకుండా సరిగా ఎలా కేస్ స్ట్రాటజీ, కేసు గెలవాలి కదా, కేసు బుక్ చేస్తే సరిపడుతుందా? ఒక మర్డర్ కేసు బుక్ చేస్తాం, మర్డర్ కేసు తప్పుడు సాక్ష్యాలు పెడితే కేసు పోతారు. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవాళ కేరళలో మర్డర్ కేసు అవగానే ఆ పొలిటికల్ పార్టీ తీసుకొచ్చి చేయనోడితో నేను చేశానని రాయించుకుని వెళ్ళిపోతారు. 6 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత కేసులో వాడు అలబై చూపెడతాడు, నేను అసలు కాదని పోతాడు. మీరు కేసు వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, దీనికి శిక్ష పడుతుందా లేదా. అలా చేయాలి కానీ ఆ 4 రోజుల్లో కేసు ఫైల్ చేసేసి పెద్ద పేర్లు పెట్టి వాళ్ళు ఎంతో లాభం పొందారు. ఇది చాలామంది ఫీల్ అయిపోతున్నారు, వాళ్ళకి శిక్ష పడలేదు, శిక్ష పడి ఉంటే ఇంకా లాభం పొందరు, 30 సంవత్సరాలు లాభం పొందాడు అద్వాని. ఏంటి చేసింది అని నేను అడుగుతున్నా, ఏం చేశాడు? 6 సంవత్సరాలు హోమ్ మినిస్టర్ చేసి ఓడిపోయి వెళ్ళిపోయారు ఇంటికి, అంతే కదా. సో నేను అనేది ఏమిటంటే, కేసు సరిగ్గా బుక్ చేయలేదు, కేసు సరిగ్గా ఫాలో చేయలేదు, భయపడ్డారు. అప్పుడు కరెక్ట్గా భయపడ్డారు టీవీ నరసింహారావు. ఎవరు లా అండ్ ఆర్డర్ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఈవేళ నేను కూర్చుని, ఏలూరులో ఎవరో కూర్చుని, కొత్తగూడెంలో ఎవరో కూర్చుని ఇలా చేయాలి అలా చేయాలి, లా అండ్ ఆర్డర్. 10,000 మంది వస్తే మన డెమోక్రసీలో కేర్ఫుల్గా తప్పుకోవాలి, సముద్రాలు తప్పుకోవాలి, సునామీలు తప్పుకొని చేస్తేనే ఈ దేశం నిలబడతా. కరెక్ట్, మీరు అడిగిన దానికి స్పెసిఫిక్గా కరెక్ట్గా చేయలేదు. సిబిఐ ఫస్ట్ ఎఫ్ఐఆర్ అంటారా ఏమంటారా, కేసు బుక్ చేయటం సరిగ్గా చేయలేదు. 3 రోజుల తర్వాత బుక్ చేసింది, అలా వచ్చింది, ఎవరికి ఇంట్రెస్ట్ పోయింది, 25 సంవత్సరాల తర్వాత మరి ఇదే అవుతారు. రైట్ 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 రైట్, మరో కాలర్ కూడా ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు, చిత్తూరు జిల్లా నుంచి పురుషోత్తం గారు. పురుషోత్తం గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి పురుషోత్తం గారు. ఇప్పుడు రాముడు
రామాలయము రాముడు అనున్నది త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం జరిగింది. ఇప్పుడు కలియుగంలో ఈ వివాదం జరిగింది. కలియుగంలో ముందు రాముడు, తర్వాత ఈ ముస్లిం బాబరు వీళ్ళు మొగలై వీళ్ళు పరిపాలనలో వాళ్ళ అధికార బలంతో దాన్ని కూల్చి దీన్ని కట్టారు. మొదట రామాలయం అనేది ఇది సనాతనం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు జరిగి ఉంటాయి. కానీ ఇప్పుడు మహనీయులు మనలో పుట్టి వాటిని మళ్ళీ పునరావృతం చేస్తున్నది రామాలయానికి, దీనికి ఆమోదయోగమే. అంతేగాని దాన్ని కూల్చారు దీన్ని చేశారు అనట అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే సార్. అక్కడున్న పెద్దలకు నమస్తేనండి. మా అభిప్రాయ ప్రకారం ఎట్లా అండి, కోర్టుకి సరైన సాక్ష్యాధారాలు అందలేదండి. అంతే, కోర్టును తప్పుపట్టడానికి వీల్లేదు సార్. అంతే. రైట్, థ్యాంక్ యూ.